నృత్యంలో తెలుగు నేల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది కూచిపూడి అలాంటి అద్భుతమైన కళలో ఆరితేరారు ఆ మహిళలు సంప్రదాయ సంగీతం నృత్యం రెండింటిలోనూ పట్టు సంపాదించారు గర్జకట్టి కాలు కదిపితే ప్రదర్శనకు ప్రశంసలు పక్కా అనేలా ప్రతిపక్కారు నేర్చుకున్న విద్యను తమ వరకే పరిమితం చేసుకోకుండా ఇతరులకు పంచుతున్నారు ఓవైపు ప్రదర్శనలు మరోవైపు శిక్షణలతో వైవిధ్య భరితంగా రాణిస్తున్నారు ఊరిపేరే ఇంటి పేరుగా మార్చుకున్న ఆ కూచిపూడి సిస్టర్స్ కథ ఇది ఎంతో శ్రావ్యంగా ఆలపిస్తోన్న వీరిద్దరూ అక్కా చెల్లెళ్లు ఊరి పేరునే ఇంటి పేరుగా స్థిరపరుచుకున్నారు పసుమర్తి పావని పవిత్ర చదువులో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు చిన్నతనం నుంచి అభ్యసించిన సంగీతం నృత్యాన్ని ఏమాత్రం వదిలేయకుండా అదే ఉత్సాహంతో కొనసాగుతున్నారు కృష్ణా జిల్లా కూచిపూడి యక్షగాన కులపతి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత పశుమర్తి వేణుగోపాలకృష్ణ శర్మ మనుమరాళ్లు తండ్రి పసుమర్తి శ్రీనివాసులు వద్ద కూచిపూడి నృత్యాన్ని నేర్చుకున్నారు కూచిపూడి నాట్యాచార్యులుగా వీరి తండ్రి శ్రీనివాసులు అనేక చోట్లకు బదిలీ అయ్యేవాడు అయినా తమ సంగీతం నాట్యం సాధనకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారని చెబుతున్నారు సిస్టర్స్ సంగీతంలో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పావని ఎంఫిల్ చేసింది శంకర మహదేవన్ అకాడమీలోనూ సేవలందించింది ప్రస్తుతం నాగార్జున విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకురాలుగా ఉద్యోగం చేస్తుంది అలాగే వీరిద్దరూ కూచిపూడి యక్షగానాల్లోనూ డిప్లొమా చేశారు గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రమణ్యం నిర్వహించిన సంగీత పోటీల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్నారు శాస్త్రీయ సంగీతానికి అకాడమిక్ అని చాలామంది అనుకుంటారు కానీ మా తల్లిదండ్రులు మాకెప్పుడు అటువంటి ఇబ్బంది రానియకుండా మమ్మల్ని చాలా సపోర్టివ్గా ఉంచి మాకు ఏది ఎలా వీలవుతుందా అని దాన్ని బట్టి వాళ్ళు అంతా నిర్ణయాలు తీసుకుంటూ మాకు చాలా సపోర్టివ్గా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపించారు అలా ఇటు సంగీతం నేర్చుకుంటూ ఇటు డాన్స్ కూడా మా నాన్నగారి దగ్గర నేర్చుకుంటూ మా నాన్నగారి పేరు పశుమర్తి శ్రీనివాసులు గారు ఆయన దగ్గర నేర్చుకుంటూ వాళ్ళ దగ్గర క్రమశిక్షణలో అలా ఉంటూ మేము చాలా ప్రదర్శనలు ఇచ్చాము ఎక్కడ మాకైతే చదువుకి ఈ సంగీతానికి కానీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు కానీ మాకైతే ఎక్కడ క్లాష్ ఇచ్చి వచ్చినట్టుగా మాకు ఎక్కడా అనిపించలేదు యక్షగానానికి సంబంధించి ఎలా పాడాలి అంటే అదొక డాన్స్ ఫామ్ అనమాట కూచిపూడి నృత్య నృత్యానికి సంబంధించిన ఒక బాణి ఎలా పాడాలి యక్షగానానికి సంబంధించిన బాణీలు అవన్నీ కూడా కర్ణాటక సంగీతంతో పాటు నేర్చుకున్నాం ఆయన దగ్గర కళారత్న పెమ్మరాజు సూర్యారావు గారి దగ్గర డిప్లొమా పూర్తి చేశాము తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విశాఖపట్నంలో నేను ఎంఏ మ్యూజిక్ చేశాను కూచిపూడి నృత్యంలో ఇరవై ఐదు నాట్యంశాలకు సొంతంగా రూపకల్పన చేశారు ఈ అక్కా చెల్లెళ్ళు గోదా కళ్యాణం గిరిజా కళ్యాణం అన్నమయ్య అష్టవిధ నాయకులు నవరసాలు కిరాత విలాసం వంటి సుమారు పదికి పైగా నృత్య రూపకాలకు సంగీతం అందించామని చెబుతున్నారు కళాకారులు సెల్ఫ్ కంపోజిషన్స్ చేసినవి నేను టెన్ బ్యాలెస్ దాకా బ్యాలెస్ అంటే నృత్య రూపకాలు పది నృత్య రూపకాలకి మ్యూజిక్ కంపోజిషన్ ఇప్పటిదాకా చేశాను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి సో ఆ డ్యాన్స్ బ్యాలెసే కాకుండా అందులో ఆ డ్యాన్స్ బ్యాలెస్లో ముఖ్యమైనవి నేను చెప్పగలను గోదా కళ్యాణం గిరిజా కళ్యాణం అష్టవిధ నాయకులు నవరసాలు నవదుర్గలు కిరాత విలాసం అనే యక్షగానం ననయ భారతావతరణం ఇలాంటివి దగ్గర దగ్గర ఒక పది పదిహేను దాకా చేశాను మ్యూజిక్ కంపోజిషన్ ఫర్ కూచిపూడి డాన్స్ బ్యాలెస్ ఇవి కాకుండా ట్వంటీకి పైగా సోలో పర్ఫార్మెన్స్ మ్యూజిక్ చేశాను కూచిపూడి డ్యాన్స్కి సంబంధించి ఇప్పటిదాకా మేము ఫైవ్ హండ్రెడ్ మోర్ కాన్సర్ట్స్ ఇచ్చి ఉంటాము ఫైవ్ హండ్రెడ్ పైగా డాన్స్ ప్రోగ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ పైగా మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కాన్సర్ట్స్ ఇచ్చి ఉంటాము సంప్రదాయ సంగీతానికి నేటి తరం దూరం అవుతోందనే భావన ఎంత మాత్రం సరికాదనేది ఈ సిస్టర్స్ అభిప్రాయం సంగీతం కొత్త పుంతలు తొక్కుతున్నా దీని మూలాలను చాలా మంది మరిచిపోవడం లేదని వీరి భావన ఆధునిక సాంకేతికత ఆధారంగా విదేశాల్లోని విద్యార్థులకు ప్రత్యక్షంగానే కాకుండా ఆన్లైన్ తరగతుల ద్వారా సంగీతం నృత్య రీతులు నేర్చుకునే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు మన శాస్త్రీయ సంగీత బాణీలపై విదేశీయులు ఆసక్తి చూపిస్తుండడం ఆన్లైన్ తరగతుల శిక్షణ సమయంలో ప్రత్యక్షంగా గమనించామంటున్నారు వీరిద్దరు ఆల్ ఓవర్ ఇన్ ఇండియా ఇచ్చాము కొన్ని ప్లేసెస్లో ఇండియాలో కొన్ని ప్లేసెస్లో ఇచ్చాము అండ్ టజకిస్తాన్ క్యాలిఫోర్నియా యుఎస్ఏలో అండమాన్లో ఇంకా ఇట్లాంటివి కొన్ని విదేశాల్లో కూడా కొన్ని ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం నేను ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాను నా ఓన్గానే నేను నన్ను కన్సల్ట్ చేసిన వాళ్ళకి నేను మ్యూజిక్ క్లాస్ నేర్పిస్తున్నాను ఇప్పుడు ఉన్న రోజుల్లో ఎలా అయిపోతుందంటే శాస్త్రీయ సంగీతం కనుమరుగైపోతుంది అని అందరూ అనుకుంటున్నారు బట్ కాదు మనకి తెలియకుండా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆన్లైన్ ద్వారా క్లాసెస్ చాలా జరుగుతున్నాయి అకాడమిక్ క్లాసెస్ ఎలా అయితే ఆన్లైన్లో జరిగినాయో అలాగే మ్యూజిక్ క్లాసెస్ కూడా ఇప్పుడు అకాడమీస్ చాలా వచ్చేసినాయి మ్యూజిక్ క్లాసెస్కి సెపరేట్గా క్లాసెస్ తీసుకునే అకాడమీస్ చాలా వచ్చినాయి సో మ్యూజిక్ అనేది కనుమరుగవుతోందేమో శాస్త్రీయ సంగీతానికి భూమి తగ్గిందేమో అని అనుకోవడం అది అసలు కరెక్ట్ కానే కాదు యూత్ అందరూ కూడా మ్యూజిక్ మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటున్నారు ప్రస్తుతం వాళ్ళకి మెయిన్ రూట్స్ కావాలి రూట్స్ తెలుసుకుంటున్నారు వాళ్ళ పేరెంట్స్ ద్వారా కానీ మ్యూజిక్ కానీ మీడియా ద్వారా కానీ వాళ్ళు మెయిన్ రూట్స్ ఏంటి అసలు ఇప్పుడు ఏదైనా సినిమా పాటు చూశారు ఇది నాకు రావాలనుకుంటే ఏదో లైట్ లైట్గా అలా పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూ అనుకోవచ్చా అందరూ పాడేసుకుంటున్నారు కదా అని బట్ నాకు ఖచ్చితంగా ఆ పాట నేను ఎలా పా సినిమాలో వస్తుందో అలా నేను పాడలేకపోతున్నాను ఏంటి అక్కడ ఒక ఆవిడ నిత్య సంతోషిని గారు కానీ లేదంటే ప్రియా సిస్టర్స్ కానీ పాడుతున్నారు అంటే ఆ రకంగా మేము ఎందుకు పాడగల పాడలేకపోతున్నప్పుడు అలవైకుంఠపురంలో సాంగ్ ఉంది అల వైకుంఠపురంబులో నగరిలో అది మామూలుగా ఉన్న వాళ్ళు కూడా జస్ట్ లైక్ విని విని పాడగలుగుతారు బట్ దాని రూట్స్ ఏమిటి మెయిన్ దానికి కర్ణాటక నోటేషన్ ఉంటూ ఒకటి ఉంటుంది పద ప పద పలవైకుంఠ అలా నోటేషన్ ప్రకారం వాళ్ళు నేర్పడితే నేర్చుకోవచ్చు అప్పుడు వాళ్ళు అసలు దాన్ని మర్చిపోరు అది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది వాళ్ళు పాడే విధానం అలా రూట్స్ మర్చిపోకుండా వాళ్ళు బేసిక్ అయినటువంటి కర్ణాటక సంగీతాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు నాట్ ఓన్లీ కర్ణాటక మ్యూజిక్ దే ఆర్ ఆల్సో ప్రిఫర్డ్ టు లర్న్ హిందుస్థానీ మ్యూజిక్ ఆల్సో కళలు జీవితానికి పరిపూర్ణతను ఇస్తాయని నమ్మి ముందుకు సాగారి అక్క చెల్లెళ్ళు కళలకు ఎల్లలు లేవు ఆదరణ ఉన్న చోట అవి వెలుగులోకి వస్తాయని వీరి విశ్వాసం ఎక్కువ ప్రదర్శనలు ఇవ్వడం అనేక ప్రాంతాలను సందర్శించడం ద్వారా ఎన్నో భావాలు ఊహలు అనేక అంశాలపై వీరు అవగాహన పెంపొందించుకున్నారు చిన్నప్పటి నుంచి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం సహకారంతో ఈ రంగంలో రాణించగలుగుతున్నామని చెబుతున్నారు